నమస్కారం జ్ఞానయోగి ప్రేక్షకులకు శుభోదయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశమతయే. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీమాత్రే నమః. ముందుగా పంచాంగ వివరాలు. ఈరోజు హేమలమణమ్మ సంవత్సరం, భాద్రపద మాసం, కృష్ణపక్ష ఏకాదశి, శనివారం, పుష్యమీ నక్షత్రం, పరిఘయోగం, బాలవకరణం, గ్రహ సంపత్తి. ఈరోజు కర్కాటక రాశ్యందు చంద్రరాహుగ్రహాలు, సింహరాశ్యందు శుక్ర కుజ బుధగ్రహాలు, తులారాశ్యందు గురు భగవానుడు, వృశ్చిక రాశ్యందు శనేశ్వరుడు, మకర రాశ్యందు కేతు భగవానుడు ఉన్నారు. రాశిఫలాలు. మేషరాశి లేదా మేషలగ్నానికి సంబంధించిన జాతకులందరికీ కూడా చాలా మంచి శుభప్రదమైనటువంటి రోజు. ఉద్యోగ సంబంధంగా కానీ లేదా సంస్థాగతమైనటువంటి వ్యవహారాల్లో కానీ, గృహ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ చాలా అనుకూలమైన శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ పొందగలుగుతారు. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వారు మరింత చక్కగా రాణింపుగా ఉండగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే విద్యారంగంలో రాణింపు అధికంగా ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మరింత ఎక్కువ అనుకూలమైనటువంటి శుభ సమయంగా తెలియజేస్తున్నాను. ఎవరైతే వ్యాపార సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మొదలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి లేదా వృషభ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు కూడా ఎంతో అనుకూలమైనటువంటి శుభ సమయం. ముఖ్యంగా మీ ఇరుగు పొరుగు వారితో సంబంధ బాంధవ్యాలు కానీ, స్నేహితులతో సంబంధ బాంధవ్యాలు కానీ మెరుగుపడతాయి. అదేవిధంగా ఎవరికైనా ఇబ్బందులు కానీ, ఏవైనా ఆర్థికపరమైనటువంటి దోషాలు కానీ ఉన్నట్లయితే కూడా అవి నివృత్తి అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా వృత్తిపరమైనటువంటి స్థానంలో కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నది. ముఖ్యంగా స్థిర చరాస్తుల మీద రుణాలు ఉన్నటువంటి వారు వాటిని తీర్చే ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అంతేకాకుండా గృహ సంబంధంగా రుణాలు కావాలని ప్రయత్నం చేసేటువంటి వారికి ఆ రుణాలన్నీ కూడా సక్రమంగా చేతికందుతాయి. మరింత బలంగా మీకు అనుకున్న ఫలితాలు రావడం కోసం అని చెప్పి శుక్రగ్రహ కవచాలు, స్తోత్రాలు పారాయణం చేసినట్లయితే మరింత ఎక్కువ అనుకూలంగా మీకు మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. మిథున రాశి లేదా మిథున లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో ఆర్థికపరమైనటువంటి విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు మెరుగుపడేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ మిథున లగ్నం మిథున రాశికి సంబంధించినటువంటి జాతకులకు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యా సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగా శుభప్రదంగా ఉంటాయి. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు మెరుగవుతాయి. ఆ రకంగా అన్ని రకాలుగా చూసినప్పుడు మిథున రాశికి సంబంధించినటువంటి యోగాలన్నీ కూడా శుభప్రదంగా ఈరోజు ఉండటం జరిగింది. అయితే ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో ధనాన్ని వృధా చేయకుండా ఉండేదానికోసం ప్రయత్నం చేస్తారని చెప్పి సూచన చేస్తున్నాను. కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు కాస్త ఇబ్బందికరమైనటువంటి రోజు. ముఖ్యంగా శారీరకమైనటువంటి కష్టాలు, అదేవిధంగా ఒక రకంగా బద్ధకం కానీ అలసట కానీ ఉండటం జరుగుతుంది. చేతనత్వం లోపిస్తుంది. ఏదైనా చేయాలంటే ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ లేనటువంటి పరిస్థితి ఉండవచ్చు. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా ఈరోజు చంద్రగ్రహానికి సంబంధించినటువంటి కవచాలు, స్తోత్రాలు పారాయణం చేయడం వల్ల, చంద్రగ్రహ వేదమంత్ర జపం చేయడం వల్ల మీ యొక్క దోషాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకోగలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సింహరాశి లేదా సింహ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు చాలా అనుకూలంగా శుభ్రదంగా ఉండేటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగ సంబంధమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యంగా ఉద్యోగ స్థానంలో ఎంతో కాలంగా అనుభవిస్తున్నటువంటి అవమాన భారాలు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి
నెమ్మది నెమ్మదిగా ఈ రోజు నుంచే బయటపడటం జరుగుతుంది. గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, సంఘంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు 10 మందికే కూడా తెలుస్తాయి. ఆ రకంగా చూసినట్లయితే కనుక సింహరాశి సింహలగ్నంలో పుట్టినటువంటి వారికి ఎక్కువ అనుకూలంగా ఉన్నటువంటి శుభ సమయంగా తెలియజేస్తున్నాను. కన్యారాశి లేదా కన్యా లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో విరుద్ధమైనటువంటి ఫలితాలు, నెగిటివ్ రిజల్ట్స్ ఉండటం జరుగుతుంది. మానసిక అసంతులనం బాగా ఉంటుంది, అసంతృప్తితో బాధపడతారు, మానసికమైనటువంటి వేదనతో బాగా బాధపడటం, మదనపడటం ఇట్లాంటివన్నీ జరుగుతాయి, అవమాన భారాలు కృంగదీస్తాయి. ముఖ్యంగా చూసినట్లయితే వృత్తి ఉద్యోగాల్లో కానీ అన్ని రకాలుగా కూడా ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు బాగా చోటు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా తగిన జాగ్రత్త శ్రద్ధ వహించడం చాలా ముఖ్యమైనటువంటి విషయంగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే వారి చేతికి అందాల్సినటువంటి లాభాల విషయంలో ఏమాత్రం లోపం లేకుండా వారికి అందాల్సినవి అన్నీ కూడా చక్కగా లాభాలన్నీ కూడా దక్కుతాయి.